సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఇవి వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. ఆ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకించి దృష్టి పెట్టి భవిష్యత్ అవసరాల రీత్యా ఆలోచన చేస్తారు. ఇప్పుడు తమిళనాడులో ఏదైతే ఎయిర్ ట్యాక్సీ లాంటివైనా, లేకపోతే 6G, ఇప్పటికీ 2G చూసాం, 3G చూసాం, 4G చూసాం, ప్రస్తుతం 5G ప్రధాన పట్టణాల్లో ఉంటుంది. 6G సేవలు అన్నటువంటిది కీలకమైనటువంటి. ఈ 6G సేవలకి ఆల్రెడీ చైనా దానికి ఒక టీంని ఏర్పాటు చేసేసి వేగంగా దాని మీద అడుగు పెడుతోంది. వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలనుకుంటోందని 25కి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో కూడా చెన్నైలో ఐఐటి మద్రాస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఈ 6G సేవల మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. దానికి సంబంధించినటువంటి కొత్త అప్లికేషన్ల ఆవిష్కరణ దిశగా అడుగులు పెడుతోంది. భారత్లో 2030లోగా 6G సాంకేతికత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇంకా వేగం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2029కి టార్గెట్ పెట్టుకున్నటువంటి చైనా 2025కే చేయాలనుకుంటుంది. కాబట్టి మన వాళ్ళకి ఇది ఒక పరీక్ష.